విశాఖ జిల్లాలో రొయ్యల సాగు విస్తరిస్తోంది సముద్ర తీరానికి దగ్గర ఉన్న భూములు రొయ్యల చెరువులుగా మార్పు చెందుతున్నాయి ఆహార వాణిజ్య పంటలతో పోలిస్తే మేలైన ఆదాయం వస్తుండటంతో ఎక్కువ శాతం రైతులు రొయ్యల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు ప్రధానంగా యువత ఆక్వారంగం వైపు ఆకర్షితమవుతోంది మరోవైపు మత్స్యకారులకు సైతం రొయ్యల చెరువులే ప్రధాన జీవనోపాధిగా మారుతున్నాయి రొయ్యల సాగు ఆశాయజనకంగానే ఉన్న పలు ప్రభుత్వ రాయితీలు క్షేత్రస్థాయిలో తమకు అందడం లేదని రైతులు చెబుతున్నారు విశాఖ జిల్లాలో సముద్ర నీటిని ప్రధాన వనరుగా చేసుకుని రొయ్యల సాగుపై ఆధారపడి ఎక్కువ మంది రైతులు జీవనం సాగిస్తున్నారు ఒక్క విశాఖ జిల్లాలోనే దాదాపు నలభై మూడు వేల ఏడు వందల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది జిల్లాల్లోని పూడిమడక పరవాడ ఎస్ రాయవరం భీమ్లి మండలాల్లో రొయ్యల సాగు ఆశాజనకంగా ఉంది ఆహార వాణిజ్య పంటలతో పోలిస్తే మేలైన ఆదాయం వస్తుండటంతో ఎక్కువ మంది రైతులు రొయ్యల సాగు వైపు ఆసక్తి కనబరుస్తున్నారు తీర ప్రాంతంలో వివిధ పరిశ్రమలు పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు ఆక్వా రైతులకు ఊరటనిచ్చే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు అందేలా చూడాలని కోరుతున్నారు ఈ కల్చర్ వచ్చేసి వ్యాపారం ఉంది కాకపోతే ఫార్మ్స్ అవి ఎక్కువ వల్ల పొల్యూషన్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం వాటర్ సోర్స్ కూడా ఇబ్బంది అవుతుంది మాకు రాను రాను ఫామ్స్ అన్ని ఎక్కువ వల్ల వైరస్లు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి కల్చర్ కూడా ఇది వరకు బాగుండేది ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇంకా లాభాలు అనేసరికి ఒక్కసారి ఒక్కొక్కసారి లాభాలు ఉంటాయండి ఒక్కొక్కసారి అసలు ఉండవు ఒక్కసారి ఏదో పెట్టి వచ్చేసేది వ్యాపారం కాదు ఖచ్చితంగా మనం ఒక పది పదిహేను సంవత్సరాలు కంటిన్యూగా చేసుకుంటే బాగానే ఉంటుందండి కరెంట్ సంబంధించి పవర్ సంబంధించి సబ్సిడీస్ అనేవి రూపాయి అరవై పైసలు చేశారు మాకు కానీ ఇప్పుడు మాకు రూపాయ పైసలు ఛార్జ్ చేయట్లేదు మూడు రూపాయలు ఎనభై ఆరు పైసలు ఛార్జ్ చేస్తున్నారు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇక్కడ వచ్చేసి దరిదాపు ఒక మూడు వందల ఎకరం వరకు సాగు చేస్తున్నారండి మొత్తం ఎక్కువ మొత్తం అందరూ కలిపి అంతా సాగు చేస్తున్నారు బాగానే ఉంది ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇబ్బందులు ఉంటాయి ఏమి ఉంటాయి బాగానే ఉంది మరోవైపు మత్స్యకారులకు సైతం రొయ్యల చెరువులే ప్రధాన జీవనోపాధిగా మారుతున్నాయి సముద్ర కాలుష్యం వల్ల మత్స్యకారులకు చేపల వేట ఇబ్బంది కావడంతో వారు ఆక్వాసాకు సహా వాటిని పట్టే ప్రక్రియలో భాగమవుతున్నారు తద్వారా రోజువారీ కూలీ నెలంతా ఉపాధి లభిస్తోందని మత్స్యకారులు చెబుతున్నారు మేము ఇప్పుడు ఎంటకెళ్తానే ఉంటాం చేపలు పని పడతాయి పన్నెండు పడవు కూలి పని చెప్తే కూలికి వచ్చేస్తాం మళ్ళీ పని లేకపోతే గంగపాటుకి వెళ్ళిపోతుంది నాలుగు వందలు ఇస్తారు పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై మంది దాకా వస్తాం ఫార్మసి ఓటర్ వల్ల చేపలు కొద్దిగా కనిపించి పడిపోయి మాకు చేపలు ఎక్కువ దొరకట్లేదు ఖచ్చితానికి ఈ వాటర్ బంద్ అవుతే మాకు ఉపాధి బాగున్నాయి అందువల్ల అయితే ఈనాటి మరి నాటి పనులకి వీళ్ళపై పిలిస్తే చెరువుల్లోకి వచ్చి ఇలాగే నాలుగు వందలు మూడు వందలకి పొట్ట వచ్చాము పడిపోవడం అప్పుడు ఆ పోటకంతా ఇగో నాలుగు వందలు ఇస్తారు ఇప్పుడు తక్కు రోజులు సందుల్లోకి గాలి వాతావరణం బాగుంటే వెళ్తాం లేకపోతే మళ్ళీ ఇంటి ఇంటికాడ ఉండిపోవడం ఈ మెరకంట నువ్వే ఏమన్నా చూసుకోవడం అని అనేక సముద్ర ఉత్పత్తుల సంస్థలు విశాఖ కేంద్రంగా కొలువు తీరడంతో రైతులకు మరింత మేలు జరుగుతోంది దీంతో ఉభయ గోదావరి నెల్లూరు జిల్లాల తరహాలో విశాఖ జిల్లాలోనూ పెద్ద రైతులు ఆక్వా సాగుకు ముందుకు వస్తున్నారు